ఏంటి యేసు సర్వాధికార సర్వాధికారి జీవంగల దేవుడు అని ఏదో పెద్ద పెద్ద మాట్లాడుతుంటే కొంచెం కామెడీ అనిపించింది. అది ఎట్లానో కొంచెం వివరించండి బ్రదర్, నేను వింటుంటాను. నేను కూడా వింటా. సరే నాకు వివరించు బ్రదర్, నేను కూడా వింటాను. అన్నా చెప్పు తమ్ముడు, నువ్వు చెప్తే వింటానే నేను రెడీ కూర్చున్నాను. ఇక్కడ పనులని మానుకొని ఇప్పుడు బయటకు వెళ్ళేవాడు కూడా కూర్చున్నాను. చెప్పు తమ్ముడు, యేసు నామము బహు శ్రేష్టమైన నామము. యేసు నామము ఎక్కడున్న మాట పరిశుద్ధ, యేసు నామము పరిశుద్ధ నామము అంటే మిగతా యెహోవా నామం పరిశుద్ధ నామం కాదా? పరిశుద్ధ పరిశుద్ధాత్మ పరిశుద్ధ నామము కాదా? కీర్తన గ్రంథము 8వ అధ్యాయము. కీర్తన పాత నిబంధన కదా, కొత్త నిబంధన పాత నిబంధన లింక్ ఎట్ట పెడతావు నువ్వు? ఏమయ్యా నీకు మైండ్ పనిచేస్తుందా లేదా? కీర్తనలో పాత నిబంధన, దాంట్లో అంతా పాత నిబంధన. యేసు దాంట్లో ఎందుకు ఉంటాడు? సరే ఓ పని చేద్దాముడు, కొత్త నిబంధనలో యెహోవా పేరు చూపించు, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యేసు పేర్లు చూపించు. సరే నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటాను. కొత్త నిబంధనలో యెహోవా పేరు చూపించు. కొత్త నిబంధనలో యెహోవా పేరు ఎక్కడుందో నాకు చూపించు. కొత్త నిబంధనలో యెహోవా పేరు ఉన్నదిగా? ఉండదా? ఉన్నది. యెహోవా పేరు ఉన్నదా లేదా? యెహోవా పేరు అనే మాట ఉండదన్నా. యేసు ప్రభు. ఇంకేమయ్యా కథలో? పాత నిబంధనలు సార్, పరిశుద్ధాత్మ పేరు చూపించు. పాత నిబంధనలో రెండు పుస్తకాలు ఒకటే అని చెప్పి నేను ఒప్పుకుంటాను అన్నా. అమ్మా తమ్ముడు, అప్పుడు పితరుల కాలంలో ఉన్నాడన్నా ప్రభు. ఏ ప్రభు? యెహోవా తండ్రి. యెహోవా అనని అతని పేరు ఫస్ట్. ఎవరి పేరు? ప్రభు పేరే ఆయనకి యెహోవా. ఆహాహా, యేసు ప్రభు పేరే పితరుల కాలం అంటే అబ్రహాం వీళ్ళున్న టైంలో యెహోవానే యేసు అంటావు నువ్వు? యేసే యెహోవా అని అంటావు? యెహోవా అని పిలుస్తారు. ఇప్పుడు ఒకటి తమ్ముడు, అట్లయితే ఇప్పుడు రెండు, ఈ యేసుగా వచ్చింది యెహోవా అని అంటావా నువ్వు చెప్పేది అన్నా? ఇప్పుడు ఉన్న యేసు యెహోవానేగా వచ్చాడంట, యెహోవానే యేసుగా వచ్చాడా? ఏంటి నువ్వు చెప్పేది నాకు అట్లా ఉంది? నీకు మా చెప్పేదన్నా తమ్ముడు, అడిగిందని చెప్పు తమ్ముడు. ఇప్పుడు యేసు వేరా లేకపోతే యెహోవానే యేసుగా వచ్చాడా చెప్పు నాకు ఒక మాట. యెహోవాయే కుమారుడుగా వచ్చాడు. సూపర్. ఆ యెహోవాయే కుమారుడు. మరి పరిశుద్ధాత్మ ఎవరు? మరి ఇతను ఎవరు? ఈ క్యారెక్టర్ ఎవరు? పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఆయన ఎత్త, ఆయన వెళ్ళినాక నేను వెళతాను. కాదు కాదు, అసలు పరిశుద్ధాత్మ క్యారెక్టర్ ఏంటి అసలు? సరే యెహోవా యేసుగా వచ్చాడు బానే ఉంది, మరి పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన నివసించే ఆయన, మనం బాప్తిస్మ ఎప్పుడైతే పొందుతామో నివసించే ఆయన. ఆయన ఇప్పుడు తమ్ముడు, అయితే యెహోవా పరిశుద్ధాత్మ యేసు ముగ్గురు ఒకటేనా? త్రిత్వమై ఉన్నారు అదంతా. త్రిత్వం రైట్, బాగా చెప్ప. యెహోవా యేసుగా వచ్చాడు అంటే ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే యెహోవా వెళ్ళి మరియమ్మతో మరియమ్మ కడుపు చేస్తే మళ్ళీ యెహోవానే పుట్టాడంటావు నువ్వు? కాదన్నా, మరియమ్మ అనే వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె పొందుకునేది. అది ఏం జరిగింది ప్రాసెస్ అక్కడ? పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్నాను రైటే, ఈయన వెళ్ళి పరిశుద్ధాత్మ ద్వారా గర్భ పరిశుద్ధాత్మ వచ్చి ఏమో కడుపు చేశాడు అంటే అక్కడ ఏం జరిగింది? కడుపు చేయడం ఎలా ప్రాసెస్ అనేది నాకు చెప్పాలి కొంచెం నువ్వు. లేదు లేదన్నా, అది దైవ సంకల్పం తమ్ముడు. మరి ఆకాశంలో ఉంటే హా పట్టగానే మరియమ్మ గర్భం వచ్చేయాలి కదా తమ్ముడు, మళ్ళీ దగ్గరికి వచ్చేలా ప్రేరేపించడం ఎందుకు? ఆ కమ్ముకొని బైబిల్ ఏముంటది, మేరీని పరిశుద్ధాత్మ కమ్ముకొని ఉంటది. మరి దగ్గరికి వచ్చి కమ్ముకోవడం ఎందుకు? ఆ దూరం నుంచి హా పట్టగానే మరియమ్మ కడుపు వస్తే సరిపోద్దిగా? లేదన్నా తమ్ముడు, అడిగి లేదన్న అదిగా తమ్ముడు, నేను అడిగింది చెప్పు. దగ్గరికి వచ్చేలా ఆయన ఆమెను ప్రేరేపించాల్సిన అవసరం ఏంటి, కమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? దూరం నుంచి హామ్ పట్టగానే మరియమ్మ కడుపు వస్తుందా రా చెప్పు నాకు ఒక మాట. తాము కన్యక, ఏ పురుషుడు కోరకుండా పుట్టింది. ఎక్కడ చూపించ మరియమ్మ కన్య అని చెప్పి బైబుల్లో చూపించి నాకు ఎక్కడ రెఫరెన్స్? మత్తయి 1:16. రైట్, ఒక్క నిమిషం ఉండి తమ్ముడు, మంచి పాయింట్లు ఏమని ఎత్తావు. మత్తయి 1:16 దాంట్లో కన్య అని ఉంటదా? కన్యకైన మరియా. ఒక్క నిమిషం ఉండు. 1:16 యాకోబు భర్తను యేసోబు, మత్తయి 1:16 యాకోబు మరియా భర్త యేసోబు కనను, ఆమె యందు క్రీస్తు అని యేసు పుట్టెను.
లేదు కదా తమ్ముడు ఇక్కడ ఏమని కన్య అని కన్య అని అక్కడ 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 ఉండడం కాదు వేరే చోట ఉండదులే కానీ కన్యకైనా మరియా గర్భాన యేసు పుట్టెను అని లేఖనాల ద్వారా పాత నిబంధనలో యెహోవా చెబుతాడు ప్రవక్తల్లో చెబుతారు ఎస్ఐ అనే ప్రవక్త గాని ప్రవక్తల్లో లెక్కించబడింది అదన్నా ఎక్కడ నువ్వు కన్య అని చెప్పావు తమ్ముడు ఆ కన్య చూపించు నాకు కన్యకైనా మరియా మరియా తమ్ముడు నేను చెప్తాను నేను నీకు చెప్తాను నేను మత్తయి సువార్త 1:22 ఏముంటుందంటే సాయంత్రం నేను చెప్పిన తర్వాత అన్నా నేనంటే తమ్ముడు కంప్లీట్ అయిందంటే అప్పుడు నువ్వు మాట్లాడు సరేనా మొత్తం నేను వివరణ ఇస్తాను ఇప్పుడు మత్తయి సువార్త 1:22 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కనెను ఆయనకి ఇమానుయేల్ అని పేరు పెట్టెదరు ఈ వచనము యెహోషువలో ఉంటుంది ఈ వచనం అది తీసుకొచ్చి ఇక్కడ రాశారు ఇమానుయేల్ అని ఈయనకి పెట్టిన పేరేంటి యేసు అని పెట్టారు ఇమానుయేల్ అని పెట్ల అర్థమైందా ఈ వచనము పాత నిబంధనలో ఉన్న వచనం ఇది అర్థమైందా తమ్ముడు మరి పాత నిబంధనలు వచనం ఇక్కడ ఎత్తి రాశారు అంతే ఇది ఈమె కన్య మరియ కన్య అని రాయలేదు ఇదే వచనము పాత నిబంధనలో ఉంటుంది నీకు కావాలంటే నేను పాత నిబంధనలో చూపిస్తుంది ఇదే వచనం సేమ్ ఉంటుంది అక్కడ ఇదిగో ఏషియా ఉంది తమ్ముడు ఏషియా 7:14 కన్య గర్భవతి కుమారుని కరను అతనికి ఇమానుయేల్ పేరు పెట్టదు ఎక్కడుంది ఏషియా 7:14 ఉన్న వచనాన్ని ఎత్తుకొచ్చి మత్తయి సువార్త 1:22 ఎత్తి రాశాడు ఇక్కడ రాయడం కాదు దేవుడు తమ్ముడు తమ్ముడు విను నీకు విత్తన వాదం ఏషియా 7 ఉన్న వచనాన్ని తీసుకొచ్చి మత్తయి సువార్త ఎక్కి రాశారు అర్థమైందా మత్తయి సువార్త ఇక్కడ ఎక్కడుంది వచ్చిన ఒకసారి నువ్వు బైబిల్ ఉంటే తీసి చూపిస్తాను నేను నీకు తమ్ముడు నువ్వు పాస్టర్లు చెప్పేది కదా నీకే నువ్వు స్వయంగా బైబిల్ చదువు ఈ ఏషియా 7 అంటే ఏషియా 7 అంటే పాత నిబంధన దీంట్లో ఉన్న మరియా అంటే ఏషియా 7:14 ఉండండి ఒక నిమిషం వింటాముడు ఈ ఇమానుయేల్ అనే అతను పాలు పెరుగు తేనె పెరుగు తినేటప్పటికే పుట్టేశారని చెప్పి ఆ ప్రవచనం కంప్లీట్ నెరవేరిపోయింది ఈ మొత్తం చదువు ఏషియా 1 నుంచి దగ్గర దగ్గర ఎక్కడ చదువుతావు అంటే 25 దాకా చదువు ఈ ఈ దీనికి సంబంధించి అతను కర్మవతికి ఇమానుయేల్ పేరు పెట్టేద్దరు అనేది ఈ ప్రవచనం నెరవేరిపోయింది ఎప్పుడో దీంట్లో ఏషియాలో నెరవేరిపోయింది అది ఇది ఏం చేశారంటే ప్రవక్తలు ఈ తాగుపోతాళ్ళు ఉన్నారు కదా మన మత్తయ్య పెద్ద తాగుబోతు అతను ఏం చేశాడంటే దీని పాత వచనాలు తీసుకొచ్చి కొత్త వచనంలో కోడ్ చేశాడు అర్థమైందా మత్తయ్య తాగుబోతాన్ని ఏడుందన్నా అప్పుడు నువ్వేం చేస్తున్నావు అన్న ఆయన తాగుతుంటే తమ్ముడు ఒక మాట చెబుతాను వింటావా నువ్వు తాగుబోతున్నా ఎందుకు ఆయనే కాదు తమ్ముడు 40 ప్రవక్తలు కూడా తాగుబోతులే ఎందుకో చెప్పంటావా విను తమ్ముడు ఎందుకు చెప్తా నేను మందు తాగటం అనేది ఇండియాలో తప్పు తమ్ముడు ఇండియాలో తాగకూడదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 15-16 పిల్లలు కూడా మందు తాగొచ్చు నువ్వు అక్కడ దాకా ఎందుకు తమ్ముడు రేపు పొద్దున ఇజ్రాయెల్ కంట్రీ వెళ్ళి అక్కడ బీర్ బాటిల్ ఇమ్మని అడుగు నీకు 16 ఉన్న బీర్ బాటిల్ ఇస్తారు అదే ఇండియాలో అడిగావు అనుకో అరే బాబు నీ వయసు ఎంత నువ్వు ఎందుకు తాగడానికి వచ్చావని అడుగుతారు మీ నాన్న ఏమంటాడు నువ్వు మందు దాగి వస్తే పట్టా కర్ర తీసుకుని కొడతాడు నీకు 20 అనుకో నువ్వు సరే నువ్వు ఎందుకు తమ్ముడు ఒక బాట ఒక క్వార్టర్ వేసుకుని నీ ఇంటికి వెళ్ళి మీ నాన్న కొట్టకుండా ఉంటాడా కొడతాడా కొడతాడుగా మరి ఆ ఫారెన్లో అయితే అసలు ఎప్పుడు కొట్టుకోడు తమ్ముడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిపి మందు తీసుకొని బాటిల్ తీసుకొని గ్రౌండ్ లోకి వెళ్ళినా వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోరు అక్కడ మందు కా సెక్స్ అనేది ప్రపంచ దేశాల్లో కామన్ ఒక ఇండియాలో తప్ప ఇప్పుడు తాగేడు అసలు ఏసే తాగాడు తమ్ముడు నేనే కాదు చెప్తుంది ఏసే బైబుల్లో తాగాడు మనిషి కుమారుడు తినుతూ వచ్చును కాక ఇతను తాగుబోతున్నారు అని చెప్పి అతను వైన్ బైబర్ అని స్పష్టంగా ఉంటది వైన్ బైబర్ అని యేసు గురించి వాక్యం ఏమంటే వైన్ బైబర్ అని ఉంటది యేసు వైన్ బైబర్ అంటే స్పష్టంగా ఉంటది వాక్యం అక్కడ ఏసే తాగాడు అసలు తప్పు కాదు వాళ్ళకి మాంసం తినటం మందు తాగటం సెక్స్ చేయటం ఇవన్నీ కామన్ వాళ్ళకి అక్కడ దాకా ఎందుకు అసలు బైబిల్లో తీసుకో ఒక్క పతివ్రతన కనపడింది తమ్ముడు నీకు బైబిల్లో ఒక పతివ్రతను చూపించు నాకు ఇక్కడ ఉన్నారు భూమి మీద ఎవరు మేమ పతివ్రత కాదా మమ్మ పతివ్రత కాదు తమ్ముడు సిగ్గు లేకుండా ఏం మాట్లాడతావు తమ్ముడు మేమ పతివ్రత కాదా మమ్మ పతివ్రత కాదా నేను అడిగాదు తమ్ముడు పతివ్రత ఒక నిమిషం నేను అడుగుతుంది ఏంటి పతివ్రత ఎవరైనా సరే పాపం తమ్ముడు పతివ్రత పేరు చెప్పు సార్ నువ్వు పతివ్రత పేరు చెప్పు అర్థం కదా
పతివ్రతలు బైబిల్ అని చూపించు, నేనన్నా పతివ్రతలు బైబిల్ అని చూపించమన్నా, నువ్వన్నా ఈ భూమి మీద చూపించు అన్నావు, మా అమ్మ పతివ్రత, మీ అమ్మ కూడా పతివ్రతే కాదంటే చెప్పు, నేను ఫోన్ పెట్టేస్తాను. బైబిల్ నుంచి చూపించు నాకు, బైబిల్ నుంచి ఒక పతివ్రతను చూపించు, బైబిల్ గొప్పదని నేను ఒప్పుకుంటా. జన్మలీయటం కాదు, మొగుడితో కాపురం చేయటంలో ఒక్క పతివ్రతం చూపించు బైబుల్లో. నువ్వు ఈ మొగుడితో ఈ కాపురం చేసి నీ పతివ్రతాన్ని చూపించు నాకు, ఒక్కదాన్ని చూపించు. సరే నేను తమ్ముడు కాదు కాదు ఒక్క పతివ్రతను బైబిల్ అని చూపించే, అదిగో అన్న మా అమ్మ ఈ స్త్రీని ఆదర్శంగా తీసుకుని ఒక స్త్రీని చూపించు నువ్వు. మా చెల్లెలు ఆదర్శంగా బైబిల్ నుంచి ఈ స్త్రీని తీసుకుందన్నా, ఇదిగో మా అక్క తీసుకుందన్నా, మా అమ్మ తీసుకుందన్నా, మా చుట్టాల ఆడవాళ్ళంతా మన భారతీయులంతా ఈమెను ఆదర్శంగా తీసుకుందామన్నా అని ఒక స్త్రీని చూపించు నువ్వు. ప్రతివర్త అంటే ఒక మొగుడితోనే కాపురం చేయటం తమ్ముడు, అది కూడా తెలీదా? పతివ్రత అంటే తమ్ముడు అక్కడ ఏదో నాకు డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్. తమ్ముడు ఒక్క పతివ్రతను బైబిల్ నుంచి చూపించి అంటే ఒకే మొగుడితో కలిసింది, ఒకే మొగుడితో కాపురం చేసి, ఒక పిల్లడితో కన్నది, ఒక స్త్రీ మూర్తిని చూపించు నాకు బైబిల్లో. చూపించు తమ్ముడు, నేను ఒప్పుకుంటా బైబిల్ గొప్పదని చెప్పి. అన్నా దేవుడు లోకాన్ని చూపించాడు లోకంలో. నేను అదిగా తమ్ముడు అడుగుతుంది, బైబిల్ని మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి, పురుషుల్ని ఆదర్శంగా తీసుకోవాలి. దేవుడు అంటే ఎవరు? మనిషికి మనిషి ఎలా బతకాలని చెప్పి యేసుక్రీస్తు వచ్చాడు అన్నావు, బానే ఉంది. మనిషి ఎలా బతకాలని చెప్పి యేసుక్రీస్తు తమ్ముడు నేను అడుగుతున్నా, ఒక్కడితో కాపురం చేసిందని అడిగా, ఇద్దరితో కాపురం చేసింది మరి అమ్మ పరిశుద్ధాత్మ ద్వారా పిల్లోడిని, కంటే ఆమె కన్యత్వం అక్కడే పోయింది, పిల్లోడు పుట్టకని కన్యత్వం పోయింది. ఏసోపు కన్య గాని స్త్రీని కాపురం చేశాడు, కన్య గాని స్త్రీతో, కన్యతో కాపురం చేసినప్పుడు ఎవడో చూపించు బైబుల్లో నాకు. అది కూడా వేరే వాడితో మళ్ళీ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండకూడదు. ఒక్క పతివ్రతం చూపించు తమ్ముడే, నువ్వు చూపించలేకపోతున్నావు. పరిశుద్ధ గ్రంథం ఎలా అయితే తమ్ముడు, పతివ్రతం లేని పుస్తకం పరిశుద్ధ గ్రంథం ఎలా అయితే తమ్ముడు, నువ్వు చెప్పు నాకు ఒక మాట. మనకి నమ్ముకోవడానికి ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణం తీసుకుని ఎంత మంచిగా ఉంటుంది దాంట్లో కథ, అన్న ఎట్లా ఉండాలి, తమ్ముడు ఎట్లా ఉండాలి, చెల్లెలతో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, అన్ని మంచి మంచి నిదర్శనాలు ఉన్నాయి. వేమన పద్యాలు నీకు రామాయణం నచ్చలేదు, దేవుని లేడని నమ్ము వదిలేసి రామాయణం వదిలేసి భారత వేమన పద్యాలు చదువుకో చక్కగా, ఎంత నీతి ఉంటుంది వేమన పద్యాల్లో, సుమతి శతకాలు ఎంత నీతి ఉంది, తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి పుట్టలేని చదవ గిట్టవా విశ్వదాభిరామ ఇన్నో ఏమైన పద్యం కూడా ఉంది తమ్ముడు. చక్కగా నీతిగా బతకాలి, మంచిగా బతకాలంటే ఆ పద్యాలను ఆదర్శంగా తీసుకొని బతుకు. ఆ భూత బైబుల్ని తీసుకుని ఏం బతుకుతావు? నీ బయట ఒక చెల్లెల చేత పరమగీతం తీసుకెళ్తే అది వినిపించగలవా నాకు? నీ చెల్లెలతో నువ్వు కూర్చొని బైబుల్ చదవగలవా? ఎంతసేపు లోతు తన కూతురుతో చేశాడు, అబ్రహం వాళ్ళ చెల్లెలతో చేశాడు, అమ్నోన్ గడు వాళ్ళ తల్లులతో చేశాడు, ఇదే కదా తమ్ముడు. ఏముంది దాంట్లో మంచి? మంచిగా బతకాలంటే వేమన శతకాలు సుమతి శతకాలు మీ అమ్మగారికి మీ చెల్లెలు కూర్చొని చదువుకోండి, దాంట్లో ఎంతో నీతి ఉంది. అది అది చదువుకోవాలి తమ్ముడు. ఇవన్నీ ఎందుకు తమ్ముడు నీ పుస్తకాలు? భూత పుస్తకం ఎందుకు, బైబిల్ ఎందుకు మనకి చెప్పు? నువ్వు న్యాయంగా ఆలోచించు. అదే పాస్టర్ నీ మెడలో నీ మెదడులోకి విషయం ఎక్కిచ్చేసాడు. ఈ అబ్బాయి హిందువే పాస్టర్ చెప్పిన మాయ మాటలేనో లేదా అతను ఎవరో చెప్పిన ప్రలోపదిలోనే చర్చికి వెళ్ళి అప్పటి నుంచి ఇట్ట తయారైండు తమ్ముడు. ఎంత అన్యాయం తమ్ముడు! అసలు ఎజెస్కేళ్ళు అనే గ్రంథం చదివావు తమ్ముడు? ఎజెస్కేళ్ళలో దాంట్లో ఏముంటుంది తెలుసా? సళ్ళు ఉంటాయి చూసి, అవాట తాటి గెలల వల్లే ఉంటాయి సళ్ళు అమ్మాయివి. దాని యొక్క సళ్ళు చాలా నున్నగా ఉంటాయి తమ్ముడు. నీకు కొన్ని వచనాలు చదివినిపిస్తాను, మరి అవి మీ ఇంట్లో మీ ఆడలకు మీ అక్కకో మీ చెల్లికో చదివి వినిపించగలవా? మరి బైబుల్ వచనాలు నేను ఇప్పుడే లైన్లో ఉండు, నేను బైబుల్ తీసి నీకు ఆ వచనాలు కూడా చదివినిపిస్తాను. వాడి నీకు ఎవడైతే చెప్పాడో పాస్టరు, వాడి పెళ్ళని చేత ఈ బైబుల్ వచనాలు నువ్వు చదివించాలి. తమ్ముడు ఉన్నావా? చదువు, ఇదిగో చూడు, యిర్మీయా 1:13-26 గుర్తు పెట్టుకో, రికార్డ్ చేసుకోవాలంటే రికార్డ్ ఆన్ చేసుకో. కాబట్టి నీ అవమానము కనపడనట్లు నీ బట్టలు చెంగులు నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. ఇదేంటంటే అంటే నిన్ను అవమానం చేయాలంటే నీ బట్టలట పైకెత్తి చెంగులు లేపి అక్కడ నీ మానము అందరికీ చూపిస్తానంటున్నాడు. ఇదొకటి. ఎజెస్కేలు 16:37, నీవు సంభోగించిన నీ వికటాలను అందరు, నీకు ఇష్టమైన వాళ్ళని నీవు దేశించు వారందరూ నేను పోగు చేయించున్నాను. అంటే నువ్వు ఎవరెవరితో సెక్స్ చేశావో ఆ మగవాళ్ళందరినీ, అంటే నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ నేను పోగు చేయించున్నాను. యెహోవా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, వారిని చుట్టూ పోగు చేసి
సమకూర్చి వారికి నీ మానము కనపడును. మానం అంటే తెలుసుగా తమ్ముడు, మానం అంటే బిళ్ళ, ఆడవాళ్ళకు ఉండే బిళ్ళ, ఆ బిళ్ళని బయలుపరుస్తున్నావు అంటున్నాడు తమ్ముడు. ఇంకా ఆయన నాకు ఒక చిట్టి చెల్లి కలిగి దానికి సళ్ళు ఉన్నాయి ఏం చేయాలని కూడా అంటే చూడు, దానికి అవి కూడా చూపిస్తాను, అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇదిగో ఇంగ్లీష్ లో ఉంటుంది చూడు తమ్ముడు, వీ హావ్ లిటిల్ సిస్టర్, నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, అండ్ షీ హ్యాస్ నో బ్రాస్ట్, ఆమెకి సళ్ళు లేవు. తమ్ముడు ఇంగ్లీష్ వచ్చా నీకు? బ్రష్ అంటే తెలుసా పోని? తెలీదు బ్రష్ అంటే తెలీదు, ఇంగ్లీష్ చదువుతాను, తెలుగు అర్థం నేనే చెప్తాను సార్ నీకు ఏం చేస్తాను. వీ హావ్ లిటిల్ సిస్టర్, నాకు చిన్న చెల్లెలు ఉంది, అండ్ షీ హ్యాస్ నో బ్రాస్ట్, ఆమెకు సళ్ళు లేవు, వాట్ షాల్ వీ డూ, నేనేం చేయాలి, ఫర్ అవర్ సిస్టర్, నా చెల్లి కోసం నేనేం చేయాలి, ఇన్ ద డే షాల్ బి స్పోకెన్ ఫర్, ఆమె కోసం నేనేం చేయాలి, ఆమెకు సళ్ళు లేవని చెప్తున్నాడు. ఏంటి తమ్ముడు ఇది, తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది, అసలు ఏమన్నా అసలు తల్లి చెల్లెలకి సళ్ళు ఉండేది ఏంటి తమ్ముడు, ఏం భాష తమ్ముడు ఇది? సరే గాని అన్న, నువ్వు నేను ఒకనాడు చనిపోతాం, ఎప్పుడైనా అబ్రహము తన మేనత్తైన యాకోబును పెళ్లి చేసుకునేను, ఆమె అతనికి హారోను మోషేను కనెను. మోషే ఎలా పుట్టాడు తెలుసా తమ్ముడు? వాళ్ళ మేనత్తం చేసుకున్నాడు, మోసే వాళ్ళ తండ్రి వాళ్ళ మేనత్తం చేసుకున్నాడు. మేనత్త అంటే ఎవరు? మీ నాన్న చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకున్నట్టు అనమాట తమ్ముడు, అర్థమైందా? మీ నాన్న చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు మోసే అన్నమాట. నిర్గమాకాండము 6:20 రికార్డ్ చేసుకుంటాం. తమ్ముడు ఏదో చెప్తున్నాడు, చెప్పు తమ్ముడు జన్ చెప్తున్నావు ఏంటి? మనం చెప్పడం ఇది ఒక్కటే ఉన్న తర్వాత చెప్తాముడు. మోసే అనేవాడు కూడా అక్రమ సంతానము తమ్ముడు, అంటే మీ నాన్న యొక్క చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆమె నీకు మేనత్త అవుతుంది. నువ్వు మీ మేనత్త కలిసి మోసేని, వీడి పేరేంటి, వీడు తమ్ముడు మోసేను, అమ్రాము కనెను, వీళ్ళెంత 130 బతికారు. వీళ్ళకి సక్రమ నీ సొంత మీ నాన్న చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకోవడం న్యాయమా ధర్మమా తమ్ముడు చెప్పు, నువ్వు చెప్పు తమ్ముడు, ఇది ఎంత మటుకు న్యాయం? నువ్వు చూసుకో నీ బైబిల్ ఉంటే దీని దగ్గర నిర్గమాకాండము 6:20 మోసే పుట్టమే సక్రమైన పుట్టు కాదు, మోసే ఒక మటర్ కూడా చేశాడు. అలాంటి దేవుడు ఎంచుకున్నాడు వాడు ఒక అక్రమ సంతానము ప్లస్ ఒక మటరిస్ట్, అలాంటి దేవుడు ఎంచుకున్నాడు అని చెప్పి బైబుల్ రాయించారు. అది ఎంతమంది కరెక్ట్ తమ్ముడు? అసలు బైబుల్లో ఇది నాకు మంచి కనిపించింది అని ఒకటి చెప్పు తమ్ముడు. వేమన పద్యాల్లో సుమతి శతకాలు లేనటువంటి మంచి బైబుల్లో ఏముందో నాకు ఒకటి చూపించు తమ్ముడు, నేను ఒప్పుకుంటా బైబుల్ గొప్పదని. కనీసం సుమతి శతకంలో ఉన్న ఒక్క పద్యాన్ని కొన్నంత విలువ కూడా లేదు బైబుల్కి. ఎంతసేపు బైబుల్ నిండా అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెద్దమ్మని పిన్నమ్మని ఆ అమ్మని ఈ అమ్మని ఏ అమ్మని కూడా వదలలేదు బైబుల్ దేవుడు. చెప్పు తమ్ముడు, ఇక నువ్వు చెప్పు, నువ్వేం చెప్తావు అన్నా? తమ్ముడు నువ్వు నేను ఒకనాడు చనిపోతావు అన్నా. ఎట్లా ఎట్లయినా సరే మరణం అనేది నీకు నాకు చెప్పిరాదు. అవును తెలుసు, నిజమే తమ్ముడు చచ్చిపోతాము. అయితే అన్న చచ్చిపోతాం కదా. మత్తయి సువార్త 12 చెప్తామండి, నువ్వు చెప్పు, మన రిఫరెన్స్ అవసరం లేదు, చెప్తే నాకు ఉందో లేదా వచ్చిన కూడా నేను చెప్పేస్తాను. 32 చదువుతున్నా. మనుషు కుమారుని తమ్ముడు చెప్తాముడు, మత్తయి సువార్త 12:32 మనుషు కుమారుని నిమిత్తము విరోధముగా మాట్లాడడం వానికి పాప క్షమాపణ కలదంట. అంటే ఏంటి చెప్పు, అర్థం చెప్పు. అంటే యేసు ప్రభుకి విరోధంగా మాట్లాడడానికి వాళ్ళకి పాప క్షమాపణ ఉంది. యేసు నమ్మన బుద్ధులు తిట్టుకోవచ్చు మనం, ఓకే రైట్. నేను చెప్పింది అదే తమ్ముడు, యేసు నమ్మన బుద్ధులు తిట్టినా పర్వాలేదు అంటున్నాడు ఆయన. నెక్స్ట్ పరిశుద్ధ ఆత్మని, బాబు తమ్ముడు నేను చెప్తాను, నువ్వు చదవక్కర్లేదు, నేను చెప్తాను. యేసుని ఏమన్నా పర్లేదు కానీ పరిశుద్ధ ఆత్మని ఒక్క మాట అన్నా సరే దానికి శిక్ష పడుద్దని చెప్తుంది బైబిల్. అదేనా నువ్వు చెప్పేది? పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు. నేను చెప్తుంది అదే, యేసు నమ్మన బూతులు ఇచ్చినా పర్వాలేదు కానీ పరిశుద్ధాత్మ ఏదైనా విరోధంగా మాట్లాడితే మాత్రం ఒప్పుకోని అంటున్నాడు యేసు. మరి యెహోవా గురించి ఎందుకు చెప్పలేదు, పరిశుద్ధాత్మ గురించి అక్కడ ఎందుకు చెప్పాడు?
సరే కానీ సరే ఇదంతా కాదు తమ్ముడు, యేసు తండ్రి, యేసు తండ్రి ఎవరో చెప్పు తమ్ముడు, యేసు తండ్రి ఎవరో చెప్పు సరే తక్కన అన్న. 34 అన్న తమ్ముడు, యేసు తండ్రి చెప్పు తమ్ముడు పేరు. యేసు తండ్రి భూ సంబంధంగా అయితే యేసోబ అవుతాడు, పర సంబంధంగా అయితే యెహోవా తండ్రి. మరి కడుపు మరియమ్మ కడుపు చేసింది ఎవరు తమ్ముడు? పరిశుద్ధాత్మ యెహోవానా? కడుపు కాదు అది, ఆత్మ ద్వారా గర్భిణి అయింది, కడుపు ఏం కాదు. కాదు తమ్ముడు, ఆకాశం నుండి చేస్తే ఆ మంత్రంతో చేశాడు అనుకోవచ్చు, మరి దగ్గరకు వచ్చి చేస్తే మాన్యువల్ గా చేసినట్టు అవుతుంది కదా అది. లేదన్నా అన్న, ఇంకో మాట అన్న, ఇంకో లాస్ట్ అన్న పైన ఇంకో మాట చెప్పు చెప్పు చెప్పు. మత్తయి సువార్త 12:34 వచ్చిన ఏమంది, సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలకగలరు? నీ హృదయమందు నిన్ను ఉండి దానిని బట్టి నీ నోరు మాట్లాడును కదా. సర్ప సంతానం అన్నాడు. ఇంకా అన్న నీకు ఎవరు సర్ప సంతానం? ఎవరు తమ్ముడు సర్ప సంతానం అంటే? సర్ప సంతానం అంటే ఎవరు తమ్ముడు? సర్పం అంటే ఎవరు? అపవాది తమ్ముడు నువ్వు అన్నావు, సర్ప సంతానం అన్నావు. సర్పం ఎవరో పేరు చెప్పు, నాకు తెలియట్లేదు తమ్ముడు, అందుకని. సర్పం నమ్మని వాళ్ళు అందరితో వచ్చేసి లెక్క. సర్పము కాదు తమ్ముడు, సర్ప సంతానం అంటే దాని అసలు అర్థం ఏంటి? దాని అర్థం చెప్పు ముందర నువ్వు. దాని అర్థం ఏంటంటే ఆది నుండి మోసపుట్టబడ్డాడు ఈ ఆదాం అవని. ఎవరు? ఆది నుండి అపవాది, సర్పం. అపవాది అంటే సాతానును, దుష్టుడు. ఇప్పుడు సాతాను నువ్వు దుష్టుడు అన్నావు తమ్ముడు, ఒక మంచి మాట చెప్పావు అన్నావు. ఇంకో మాట ఇవో నేను ఒకటే మాట చెప్తున్నాను తమ్ముడు. అవ్వ ఆదాముకు బట్టలు కట్టించింది ఎవరు? యెహోవా కట్టించాడా, ఆ మరి సాతాను కట్టించాడా? వీళ్ళిద్దరిలో ఎవరు బట్టలు కట్టించారు? అవ్వ ఆదాం బట్టలు లేకుండా తిరుగుతున్నావు తమ్ముడు, నువ్వు తిరుగుతున్నావు రోడ్డు మీద బట్టలు లేకుండా. నేను వచ్చి నీకు బట్టలు కట్టాను, నేను మంచోడనా? బట్టలు ఇప్పుకొని తిరగమని ఎవడు మంచోడా? సరే కానీ నేను ఇంకో మాట చెప్తాను దీనికి చెప్పు తమ్ముడు. నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నావు, నేను వచ్చే తమ్ముడు నువ్వు బట్టలు ఇప్పుకున్నావు అని చెప్పి నీకు పంచగడతా. నేను మంచోడనా? నీకు బట్టలు ఇప్పుకొని తిరగమన్న యెహోవా దేవుడు మంచోడా? సాతాను ఏం చేసింది? యెహోవా ముందర వీళ్ళిద్దరు ఆడ మగ బట్టలు లేకుండా తిరుగుతుంటే సర్పం చూసి అరే పాపం వీళ్ళు మానవ స్త్రీ యొక్క మానం పోతా ఉంది, యెహోవా పద్దాకులు చూస్తున్నాడు రోజు ఆ స్త్రీ యొక్క మానాన్ని అని చెప్పి సర్పం ఏం చేసిందంటే, అరే ఆ పండు తినండిరా, మీరు బట్టలు కట్టుకుంటారు శుభ్రంగా నీట్ గా ఉంటారు అని చెప్పింది. ఒక స్త్రీని బట్టలు లేకుండా చోట వయసు వచ్చిన స్త్రీకి వృక్షజాలు వచ్చినాయి, కింద పూకు వచ్చింది, ఆతులు వచ్చినాయి, అన్ని వచ్చిన స్త్రీని యెహోవా బట్టలు లేకుండా చూడటం ఎంతవరకు ధర్మం చెప్తాముడు అది? అన్న సరే కానీ నేను మాట మాట్లాడుతున్నా అన్న. చెప్పు తమ్ముడు, నువ్వు చెప్పు తమ్ముడు, న్యాయమా ఇది అన్యాయమా చెప్పు. దేవుడైనా సరే అన్న, ఇప్పుడు ఏ ఒక నిమిషం తమ్ముడు, మీ ఇంటికి ఏసు వచ్చాడు, నువ్వు బట్టలు లేకుండా ఉన్నావు, నువ్వు ఉండు ఒక నిమిషం విను. మీ ఇంటికి ఏసు వచ్చాడు, నువ్వు బట్టలు లేకుండా ఏసు ముందర నుంచున్నావు, నీకు సిగ్గేస్తుందా ఇదా? దేవుడైనా సరే, ఆయన మగోడైనా సరే, నువ్వు మగోడు, ఇద్దరు మగోళ్ళే, ఏసు లేకుండా ముందర నువ్వు బట్టలు నిలబడి ఇప్పుకొని తిరగలవా? చెప్పు తమ్ముడు, నువ్వు దీని కడిగితే చెప్పు, నువ్వు ఏసు ముందర నేను బట్టలు లేకుండా ఉంటాను, నాకు సిగ్గులేదు అని చెప్పు. ఏసు కూడా ఒప్పుకోడు అసలు, ఒరే ముండావుడు గారు బట్ట కట్టుకున్నారా, ఇది ఏంద్ర నా ముందర బట్టలు లేకుండా తిరుగుతు సిగ్గు లేకుండా అంటాడు. మరి అలాంటిది యెహోవా గాడు ఆ ఇద్దరు ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరిగితే ఎందుకు ఊరుకున్నాడు తమ్ముడు? దీన్ని చూస్తే ఎంజాయ్ చేశాడు, సాసాన్ ఏం చేశాడు, బట్టలు కట్టుకున్నామ్మా అని చెప్పాడు. ఆ పండు తినండి, మీరు బట్టలు కట్టుకుంటారని చెప్పాడు. అది దాంట్లో న్యాయం ఉంది కదా తమ్ముడు? చెప్పు, మీ అమ్మగారు ఉన్నారు, మీ ఇంటికి ఏసు వచ్చాడు, మీ అమ్మగారు బట్టలు లేకుండా ఇంట్లో నీ ఎదురు మీ ఏసు ఎదురు నుంచున్నాడు, ఏసు ఏమంటాడు అమ్మ బట్టలు కట్టుకోమ్మా అని చెప్తాడు. అది అది కరెక్టే కదా తమ్ముడు, నేను చెప్పింది అబద్ధమా నిజమా చెప్పు ఒక మాట. ఏసు కూడా బట్టలు లేకుండా మీ అమ్మగారిని చూశాడు అనుకో, అది తప్పు కదా తమ్ముడు? అది ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? మాట్లాడుతున్నావు నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను తమ్ముడు, నాకు తెలియదు కాదు, ప్రతిదీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తాను నేను. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ కుటుంబం, నాకు ఇంకా పెళ్లి కాలేదు తమ్ముడు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, 25 ఇయర్స్ చేసుకుందామని చూస్తున్నాను. చెప్పు తమ్ముడు. అన్న మంచిది అన్న, మంచిది అన్న అన్న అన్న, అక్కడ మత్తయి సువార్త 12:36-37 వచ్చిన చూడు చదువు, నువ్వు చదువు తమ్ముడు, నాకు తెలియదు, నువ్వు చదువు, నేను ఉందా వచ్చిన ఉందో చెప్పేస్తాను చదివితే. నువ్వు చదువు అన్న, చదువుతున్నావు కన్నా నువ్వే. నాది ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడుతున్నాను తమ్ముడు, ఒక పక్కన ఫోన్ మాట్లాడుతున్నా, బైబిల్ తీయాలంటే మళ్ళీ స్పీకర్ ఆన్ చేయాలి. అందుకని తమ్ముడు అంతే చెప్పు చెప్పు. సరే ఇంకో మాట మాట్లాడుతున్నా నీకు, లాస్ట్ పని పన్నాలుగా. నువ్వు
యేసు ప్రభు ద్వారా అన్న ఇంకోటన్న ఈ నమ్ముకోవటం అంటే ఇక్కడ ఏదో భూమి మీద ఏదో సాధించాలని కాదు. అదే నీకు రంజిత్ తోఫిర్ తెలుసా తమ్ముడు? అన్నా రంజిత్ తోఫిర్ పేరేనా? ఎప్పుడైనా చనిపోతే పరలోకంలో ఉంటావన్నా ప్రభు నమ్మితే. నమ్మకపోతే? నమ్మకపోతే యుగములు అన్న. ఏంటి అన్న? ఆరని అగ్ని కొండమన్నా. ఆరని అగ్ని ఏది వేస్తుంది నమ్మకపోతే? తమ్ముడు చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను తమ్ముడు. ఇప్పుడు నేనున్నాను తమ్ముడు, నేను వచ్చేసి మీ ఇంట్లో మీ చెల్లో మీ అక్కను రేప్ చేసి చంపేస్తా, వాళ్ళు హిందువులు. మాట వరుస అనుకో తమ్ముడు, ఒక మాట ఏమనుకోకు, వాళ్ళు హిందువులు. నేనేం చేస్తా, అమ్మటే పోయి యేసుని నమ్మేస్తాను. ఏసా నేను ఒక రేప్ చేశాను మా నీ పేరేంటి తమ్ముడు? కాలేబు. కాలేబుతో వాళ్ళ ఇంట్లో సిస్టర్ను ఎవరినో రేప్ చేసి చంపేశాను ప్రభువా, నన్ను క్షమించి ప్రభువా, తప్పు అయిపోయింది ప్రభువా అని బైబుల్ తీసుకొని చదివి యేసుని క్షమాపణ అడిగేసి బాప్టిజం తీసుకుంటా. అప్పుడు ఏసేమంటాడు? సరేగా తమ్ముడు ఇంత తమ్ముడు ఒక నిమిషం విను. ఏసేమంటాడు? నిజంగా నువ్వు బైబుల్ తీసుకోపోయినా, నువ్వు బైబుల్ తీసుకోపోయినా ఆయన క్షమించే దేవుడు. అదే తమ్ముడు, నేను నమ్మి బాప్టిజం తీసుకుంటాను. మీ అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు హిందువులు, ఎవరు మీ చెల్లెలు మీ ఎక్కువ హిందువులు, యేసు నమ్మలేదు. ఇప్పుడు సరదాగా అదే పొద్దున నువ్వు అన్నట్టు ఏదో నువ్వు నమ్మినట్టు ఏదో మనందరం పైకి వెళ్ళిపోతావు. వెళ్ళినప్పుడు ఏసేమంటాడు? గోపి వచ్చేసి నువ్వు నమ్మాడు కాబట్టి నువ్వు స్వర్గంలో వేయండి, ఈ కాలపు చెల్లెలు వచ్చేసి వాళ్ళ అక్క నమ్మలేదు కాబట్టి వాళ్ళు నరకంలో పడేయండి అంటాడు. వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళు నరకంలో పడేయమంటాడు. నేను రేపు చేసిన ఏమైనా చక్కగా ఏసుతో పాటు స్వర్గంలో ఉంటాను, మీ చెల్లెలు మీ అక్క నా చేత రేపు గురయ్యి అన్యాయంగా క్రూరత్వంగా చంపబడే స్త్రీ మాత్రం నరకంలో ఉంటది. ఇదేమో న్యాయమా ధర్మమా? నువ్వు చెప్పు తమ్ముడు, నీ వయసు తగ్గ ప్రశ్న అడిగాను, నేను సమాధానం చెప్పు. ఇంకో మాట అన్నా, నువ్వు నేను చనిపోగలనే నేను అడిగింది అని చెప్పు తమ్ముడు. మీ చెల్లెలు హిందువు, మీ అక్క హిందువు అనుకో, నేను రేప్ చేసి క్రూరత్వంగా గొంతు కోసేసి కసా 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 కత్తులు పొట్టలో పొడిచేసి రక్తం పేగులు బయట తీసి చంపేశాను తమ్ముడు. కొన్నాళ్ళకి నాకు మారు మనసు పొంది ఏసు నమ్ముకున్నావు, పాస్టర్ చెప్పాడు అయ్యా నువ్వు చేసిన పాపం అంతా ఉంటే ఏసు నమ్ముకో అన్నాడు. ఏసు నమ్ముకున్నామంటే భూమి అంతా వచ్చేసి నేను పరలోకం వెళ్ళిపోయా, వెళ్ళిపోయి హాయిగా ఉంటా. ఇప్పుడు మీ చెల్లెలు మీ అక్కో హిందువు అయి ఉంటారు, ఏసు నమ్మలేదు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? నరకంలో పడిపోతా, నిత్యం అగ్ని ఆరదో ఏదో పురుగు సావదు ఉంటుంది కదా, అక్కడ పడిపోయింది మీ చెల్లెలు. నేనైతే హాయిగా స్వర్గంలో మంచి వీళ్ళు ఉంటారు కదా, మళ్ళీ అక్కడ కూడా ఈ ఆత్మలు ఉంటాయి కదా, మంచి ఎంజాయ్మెంట్ ఆత్మలు, వాటర్ తిరుగుతూ ఉంటా. ఇది ఎంత మడుకు న్యాయం? ఇది న్యాయమా ధర్మమా? నీ దేవుడు చేసిన పని ఇది న్యాయం అంటే చెప్పు. నేను ఇంకా నేను ఫోన్ పెట్టేస్తాను, నీతో ఆర్గ్యుమెంట్ కూడా చేయటం, ఎందుకంటే పిచ్చోడి ఆర్గ్యుమెంట్ చేసిన వేస్ట్ మనకి. ఇది ఎంత మడుకు న్యాయం? నేను అడిగింది క్వశ్చన్ అర్థమైంది కదా తమ్ముడు, ఇది ఎంత మడుకు న్యాయం? ఇప్పుడు వైఎస్ జగన్ ఉన్నాడు తమ్ముడు, ఒకటే మాట అంటాడు, నాకు ఓటేసినోడు మాత్రమే రోడ్డు మీద నేనేసి రోడ్ల మీద నడవండ్రా, నాకు ఓటు అయిన వాళ్ళ రోడ్ల మీద నడవద్దు, నేనేసి రోడ్ల మీద నడవద్దు అంటాడు. ఇది దీనికి నువ్వు ఒప్పుకుంటావా తమ్ముడు? అన్నా నేను లేస్తాను మాట్లాడు, నేను రెండు మాటలు మాట్లాడుతున్నాను. ఇంతకేం చదువుకున్నావు తమ్ముడు? ఒకసారి నీ చదువు చెప్పు. చదువుతున్నావా? బరిగొడ్లు కాసుకుంటున్నావా? లేకపోతే ఇంకేదైనా కూలి పనికి వెళ్తున్నావా? లేకపోతే ఏం చదువుతున్నావు నువ్వు చెప్పు? ఏం చదువుతున్నావు? లేకపోతే చదువుకున్నా ఏం చదువుతున్నావు? నేనేం చదువుకోవట్లేదు అన్న, ఏదో రెండు చదువుకున్నాను. రెండో తర్వాత పాస్టర్ విషయం ఎక్కిచ్చేసాడు నీకు అన్నా? పాస్టర్ విషయం ఎక్కిచ్చేసాడు మైండ్ లో. పాస్టర్ చెప్పాడా నీకు? ఎవరు చెప్పారు యేసు నమ్ముకోమని? అన్నా నేనే చదువుకుంటా, వాక్యం నేర్చుకుంటా, చదువుకుంటా ప్రభు. తమ్ముడు మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు, నువ్వు పాస్టర్ అయిపోవచ్చు. పాస్టర్ అయితే రోజుకు ఒక అమ్మాయి వస్తుంది, మందు వస్తుంది, అన్ని వస్తాయి, ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు చూడు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ ఏం చదువుకోవాలా? కోట్లు సంపాదిస్తున్నాడు. కలవర సతీష్ ఉన్నాడు, ఏం చదువుకోవాలా? కోట్లు సంపాదిస్తున్నాడు. కలవర సతీష్ వేసుకుంటే కోటే, ఒక కోటి కోటే లక్ష రూపాయలు దాని కాస్ట్. వాళ్ళంతా ఇప్పటికి చదువుకోలేదు వాళ్ళంతా. అలా నువ్వు కూడా మంచి పాస్టర్ అయిపోతావు తమ్ముడు. నువ్వు రెండో తరగతి చదివావంటే వాళ్ళందరికంటే నువ్వు గ్రేట్. వాళ్ళన్నా టెన్త్ పాస్ అయ్యారు వాళ్ళు, నువ్వన్నా గ్రేట్ రెండో తరగతి. నువ్వు నీకు నా పేరు కూడా గుర్తుపెట్టుకో తమ్ముడు. ఎప్పుడైనా పెద్ద పాస్టర్ అయితే నా పేరు కూడా గుర్తుపెట్టుకో. గోపి అతనితో మాట్లాడాను నేను, నాకు మంచి కళ్ళు తెరిపించాడు, అయినా నేను కళ్ళు తెరుచుకోలేదు అని చెప్పి నా పేరు గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైనా అమ్మా నాన్న బాగున్నారు అన్న? ఎవరికి? నీకు అమ్మా నాన్న ఉన్నారుగా. మా నాన్నగారు ఎప్పుడో చనిపోయారు. అయితే అమ్మగారు ఉన్నారు. ఏసు నమ్ముకోమని మా అమ్మగారు చెప్పమంటావా ఏం తమ్ముడు? చెప్పు ఒక మాట. కాదన్నా. సరే సరే అన్న. ప్రవీణ్ అన్నది? ప్రవీణ్ ఆఫీసులో ఉన్నాడు తమ్ముడు, ఇప్పుడు ఆఫీసులో ఉంటాడు, అందుకే సరదాగా నన్ను మాట్లాడమన్నాను నీతోటి.
సరే సరే అన్న కూడా చెప్పన్నా యేసు నమ్ముకోమని చెప్పండి. ఏం చెప్పాలి? యేసు నమ్ముకోమని చెప్పాలా అన్నా? యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ నిత్యాగ్ని గుణాన్ని పట్టించబడతా. అంత సరే, ఇప్పుడు నేను అడిగిందని నువ్వు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీ చెల్లె మీ అక్క హిందూ అయితే ఎక్కడ ఉంటారు? ఉంటానన్న నాన్న. సరే నాన్న, ఉంటానన్న. అన్న యేసు ప్రభు నీ జీవితం నిన్నే మారుస్తాడే ఉన్నా. ఏసా నా దగ్గరకు వస్తే ఏసు గారు నా దగ్గరకు వస్తే అయిపోతాడు తమ్ముడు. ఎందుకంటే నేను ఇంతకుముందు మటర్ చేయలేదు, ఏసును మటర్ చేసేస్తాను నేను. తమ్ముడు నేను సరే నన్ను ప్రేమిస్తాడన్నావు తమ్ముడు. నేను మరి అమ్మని రేప్ చేస్తే ఏసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా చెప్పు తమ్ముడు. ఇది ఒక్కటే అడుగుతాను నేను ఫైనల్ గా. మరియమ్మ, మరియమ్మ విగ్రహం, మరియమ్మ విగ్రహం లేదు లేదు తమ్ముడు. మరియమ్మ విగ్రహం తమ్ముడు, దాని వెనక బొక్క పెట్టేసి దాని గుద్దలో పెడుతున్నట్టు పెట్టి ఊపుతుంటాను. ఏసు చూస్తాడు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా? నువ్వు అన్నావు కదా ఏసు నన్ను ప్రేమిస్తాడు అన్నావు కదా. ఏసు ఇప్పుడు అది చూసి నన్ను ఏసు క్షమిస్తాడు నేను అంటే ఏసు తప్పు అయిపోయింది క్షమించు అంటాను. ఏసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా నీ బైబిల్ ప్రకారం చెప్తాడు? తప్పు మాట్లాడకూడదు తమ్ముడు. ఏసు క్షమిస్తాడు తమ్ముడు, అది చేసిన కూడా ఏసు క్షమిస్తాడు నీకు తెలియట్లా. ఊళ్ళో పక్కింటి ఆంటీనే రేప్ చేస్తే ఏసు క్షమిస్తాడు, మరి కన్న తల్లిని రేపు చేస్తే ఏ క్షమించడా తమ్ముడు? ఇది ఎంతమంది ఊళ్ళో వాళ్ళకి రేపులు క్షమిస్తే కన్న తల్లిని రేపు చేస్తే క్షమించకపోవటం ఏం తమ్ముడు? ఎవరినైనా ఏసు క్షమిస్తాడు. ఇంకో బైబుల్ వాక్యంలో కూడా ఉంది, అసలు ఏసు అడుగుతాడు మత్తయ్య, అడుగు మత్తయ్య ఎవరు అడుగుతాడు ఎన్నిసార్లు క్షమించచ్చు ప్రభు అంటే 70 సార్లు క్షమించచ్చు అని చెప్తాడు. ఆ వాక్యం చూపిమంటే చూపిస్తాను నేను నీకు, రిఫరెన్స్ కూడా చూపిస్తాను బైబుల్లో ఉంది. 70 సార్లు క్షమించమంటాడు, 70 times 7 సార్లు క్షమించాలా మా తమ్ముడు నేను మత్తయ్య ఎవరు అడుగుతాడు అడిగితే కాదు 70 సార్లు క్షమించాలని చెప్తాడు. తెలుసా తమ్ముడు? అదే తమ్ముడు, నన్ను ప్రభు నా దగ్గరకు వస్తే మాత్రం నీకు ఏమైనా మాట్లాడుతుంటాడు. చాలా మంది చెప్తుంటారు యేసు నాతో మాట్లాడుతుంటారు, అదే నీతో ఎప్పుడైనా మాట్లాడాడు తమ్ముడు యేసు? అన్న నేను వాక్యం చదువుకున్నప్పుడల్లా హృదయంలో ఉంటాడు అన్న ఆయన. మరి నా గురించి చెప్పొచ్చు కదా కొంచెం? ఇప్పుడు గోపి అనేవాడు ఉన్నాడు, వాడిని ఎట్టైనా మార్చు ప్రభు అని చెప్పి నువ్వు చెప్పొచ్చు కదా. 5 సంవత్సరాల నుంచి వాడిని తిడతా ఉన్న అమ్మలే క్లేసు కానీ మరి అమ్మని ప్రార్థన చేసి ఏమైతే తమ్ముడు? తమ్ముడు ఒక మాట చెప్తాను, నువ్వు ప్రార్థన అన్నావు కదా తమ్ముడు, నీ కాలు గొడ్డలు పెట్టి నరుకుతాను తమ్ముడు, నీ కాలు ఇరిగిపోయింది, నువ్వు ప్రార్థన చేసుకుని నీ కాలు నువ్వు తెప్పించుకోగలవా? నేను అడిగిందని చెప్పు, నీ గొడ్డలు తీసుకుని నీ కాలు నరుకుతాను, నీ కాలు నువ్వు తెప్పించుకుంటే అప్పుడు నువ్వు నా గురించి ప్రార్థన చేస్తే నేను మారినట్టు లెక్క వస్తుంది నాకు. నీ కాలు చెయ్యో గొడ్డలు పెట్టి నరిగితే నీ కాలు చెయ్యి నువ్వు తిరిగి తెప్పించుకోగలవా చెప్పు. అడిగిందని చెప్పు. యేసు ప్రభుని కూడా ఇలా అన్నారు అన్న, అసలు మంచిది నువ్వు అన్నా. యేసు ప్రభు మీద మొహం మీద ఉమ్మేశారు తమ్ముడు, ఆయన ఏం చేయలేకపోయాడు. రోమన్ సైనికులు ఏం చేశారు చెప్పి? ఏం చేయలేకపోయాడు రోమన్ సైనికుని, మొహం మీద ఊచారు, కొరడాలతో కొట్టారు, బుద్ద మీద ఒంగోబెట్టి తన్నారు అన్న. యేసుని బోర్లు పడ్డాడు పోయి తండ్రి ప్రకారంగా తమ్ముడు. రోమన్ సైనికుల్ని తండ్రి ప్రభు, తండ్రి తండ్రి వీరేమి చేయడం వీళ్ళకి తెలియట్లేదు క్షమించు ప్రభు అని చెప్పి దేవుడు వేడుకున్నాడు యేసుకు క్షమించడం చేతగాక. తమ్ముడు ఉన్నావా? తెలుసా తమ్ముడు ఈ వాక్యం, తండ్రి వీరేమి చేసినారు వీళ్ళకి తెలియట్లేదు, వీళ్ళకి క్షమించు క్షమించు తండ్రి అని యెహోవాకు చెప్పుకున్నాడు యేసు. పరిశుద్ధాత్మ యెహో ఎవరికో చెప్పుకున్నాడు. ఇప్పుడు కూడా అంతే, నువ్వేం మాట్లాడుతావు నీకేం తెలియట్లా. మరి 4 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను కదా, మరి నాకు మరి నన్ను ఏం చేయట్లేదు తమ్ముడు? ఏం తమ్ముడు ఫోన్ పెట్టేసినట్టున్నావు. గోపి గోపి వాడు ఫోన్ పెట్టేసిండు, మళ్ళీ మర్చిపోతానేమో చెప్తాడు, రికార్డ్ చేసుకున్నాను. చెప్తాడు చేసేసి తప్పే ఉన్నా. చెప్తా ప్రభు మీ ఇద్దరిని మార్చి ఆయన ఆయన క్షమించును గాక. ఎవరిని? మీ ఇద్దరిని ఏదైనా మారుస్తాడు ప్రభు చిత్తం అయితే అన్న. మరేమో రేపు చేసినా మమ్మల్ని క్షమిస్తాడా తమ్ముడు చెప్పు ఒక మాట అన్న. నేను మాట చెబుతాను నిన్న, మీరు అట్లా మాట్లాడతాం తప్పు. ఎందుకు? దేవుని యేసు తమ్ముడు, నేను పక్కింటి భార్యను ఎవరినో రేపు చేస్తే ఏ క్షమించాడు కదా తమ్ముడు. మరియమ్మ రేపు చేస్తే ఎందుకు క్షమించాడు చెప్పు నువ్వు ఒక్క మాట. ఇది ఎంత మటుకు న్యాయం చెప్పి? పక్కింటి భార్యను రేపు చేస్తే తల్లిని రేపు చేస్తే ఏ క్షమించేవాడు, వాడు కళ్ళ తల్లిని రేపు చేస్తే ఎందుకు ఎందుకు క్షమించాడు తమ్ముడు చెప్పు. నువ్వు ఒక్కసారి ఆలోచించు న్యాయం, నువ్వు ఆలోచించు తమ్ముడు. పక్కింటి ఇప్పుడు నేనున్నాను తమ్ముడు, ఎవరో ఒక స్త్రీని రేపు చేసి చంపేశాను, ఏదైనా యేసు ప్రభు తప్పు అయిపోయి క్షమించమని క్షమిస్తున్నాడు. అదే యేసు చెల్లినో వాళ్ళ అమ్మనో రేపు చేస్తే యేసు క్షమించడా తమ్ముడు చెప్పు, ఇది న్యాయమా?
అన్న తెలియకించి తెలివికి చేసింది అయితే క్షమిస్తాను కావాలని తెలిసి తెలివికి ఎవడ నేరం చేస్తాడు తమ్ముడు అందరు హోస్టల్ రేప్ చేశాడు అనుకో మంచి మూడు వస్తేనే రేప్ చేస్తాడు దాని దాని సళ్ళు పిసుకాలని ఏంటి అపవాది కూడా చేపించిద్ది అలా అపవాది చేపించిద్దా మరి అపవాది శిక్ష చేయాలి కానీ మరి చేసినట్టు గీడి కదా తమ్ముడు నేనున్నాను తమ్ముడు నేను ఒక అమ్మాయిని రేపు చేస్తే వేసి వచ్చి అరే నువ్వు తప్పు చేయలేదు అపవాది తప్పు చేసాడు కదా అపవాది నేను శిక్ష వేస్తాను అనొచ్చు కదా తమ్ముడు నాకు శిక్ష వేస్తాను ఎందుకు అంటున్నాడు యేసు ఇప్పుడు నేనున్నాను తమ్ముడు నువ్వేమన్నావు అపవాది తప్పు చేపిస్తున్నాడు నా చేత అన్నావు నువ్వు సరే తమ్ముడు నా చేత అపవాదే తప్పు చేపిస్తున్నాడు నేను ఒక అమ్మాయిని రేప్ చేసినా గొంతు కోసినా సరే దాన్ని పేగులన్నీ బయటికి లాగి చంపినా సరే అప్పుడు ఏమనాలి యేసు వచ్చి అరే రే పాపం నువ్వు చేయలేదు అపవాది చేశాడు అపవాది శిక్ష వేస్తానాలి మళ్ళీ నేను ఇంక యేసును నమ్ముకోవటం ఎందుకు ఇంకా నేను నమ్ముకోవాల్సిన పని లేదు అపవాది యేసును నమ్ముకుంటే చాలు ఈ చేయిస్తున్న పనులు నా అపవాది చేపిస్తున్నాడు కదా అపవాది శిక్ష వేయాలి నాకెట్లేస్తారు ఏ తమ్ముడు నాకెట్లా శిక్ష వేస్తారు చేయించింది అపవాది కదా ఇప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టులో చెప్తాడు జడ్జి గారు చేసే వారి కంటే చేయించిన వారికి ఎక్కువ శిక్ష ఉంటది మాట్లాడకమని నువ్వు మాట్లాడే దాంట్లో నిజం లేదు తమ్ముడు అందుకే నువ్వు మాట్లాడలేకపోతున్నా నేను మాట్లాడే దాంట్లో నిజం ఉంది అందుకే నేను మాట్లాడుతున్నా ఆలకిస్తున్నా నువ్వు ఎందుకు ఆలకించలేకపోతున్నావు సార్ గ్రహించు గ్రహించడం కాదు సరే నేను అదే తమ్ముడు సరే ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు అపవాది నా చేత చేయించాడని తమ్ముడు నువ్వే అన్నావు నా చేత అపవాది మాట్లాడిస్తున్నాడు నేను మాట్లాడట్లేదు నా చేత అపవాది మాట్లాడిస్తున్నాడు నీ యేసు నీ దగ్గర యేసున్నాడు కాబట్టి యేసుతో అపవాది ఈ అపవాదిని కంట్రోల్ చేయి మాట్లాడనీకుండా చెయ్యి నీ వాక్యాల శక్తితో నన్ను కొట్టు నువ్వు యేసును నమ్ముకున్నావు కదా నేను అపవాదిని అనుకో ఇప్పుడు నువ్వు నేను అపవాదిని నువ్వు యేసువి మన ఇద్దరం ఫైట్ చేసుకుందాం ఎవరు గెలుస్తారో చూద్దాం మరి వాక్యం ప్రకారం నువ్వు బైబుల్ తీసుకో నేను కూడా బైబుల్ తీసుకుంటా మన ఇద్దరం ఫైట్ చేసుకుందాం బైబుల్ మీద ఎవరు గెలుస్తారో చూద్దాం మరి అన్నా ఇంకో మాట కూడా చెప్పాడు అన్నా ఎవరు ప్రభు ఇంకో మాట కూడా ఒక మాట చెప్పాడు ప్రభు చాలా చెప్పాడు తమ్ముడు వాడు వాడి సొమ్ము ఏం పోయింది వాడు చాలా చెప్పాడు పందుల ముందు ముత్యాలు చల్లబాకండి అవి మీ మీద పడి పీకుని అన్నాడు అదే కదా అదే చెప్తున్నావు మేము చెప్పే మంచి మాటలు మీరు పందులు లెక్క వినట్లేదు మీరు మేము మంచి మంచి మాటలు చెప్తున్నాం అరే బాబు అసలు యేసు దేవుడు కాదురా ఎక్కడ ఆయన దేవుడు అని చెప్పుకోలేదురా అది మేము మీ ముందర ముత్యాలు చల్లుతుంటే మీరు మమ్మల్ని కరవటానికి ప్రయత్నం చేస్తున్నారు నిజమే చెప్పాడు యేసు కరెక్టే చెప్పాడు తమ్ముడు నిజమే దీంట్లో తప్పులేదు ఎన్ని మాటలు మాట్లాడేవో ఆలోచించుకుని నేను ఒక మాట కూడా మాట్లాడు దేన్ని బట్టి అంటే నీలో నీ బైబుల్లో సత్యం లేదు తమ్ముడు అందుకే నువ్వు మాట్లాడలేకపోతున్నావు నేను నేను మాట్లాడే ప్రతి మాటలో సత్యం ఉంది కాబట్టి నేను ధైర్యంగా నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాను తెలుసా నా దాన్ని నేను చెప్పే దాంట్లో అబద్ధం ఉంది అనుకో నేను నీ చేతిలో ఓడిపోతాను అది ఆరని అగ్ని గుండం ఎదురు చూసుకుంటుంది ఎవరిని నువ్వు మంచి నిర్ణయం అనుకుంటున్నావు కదా నువ్వు తీసుకున్నది తమ్ముడు ఆత్మకు అసలు కాదు తమ్ముడు ఆత్మ నిప్పులో కాలుతుందా నీళ్ళలో తడుస్తుందా మరి యేసు నాకు ఎలా శిక్ష చేస్తారు తమ్ముడు నీకు డౌట్ వచ్చింది నాకు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఆత్మ నీళ్ళలో కాలదు సారీ నిప్పులో కాలదు నీళ్ళలో తడవదు ఇకపోతే అసలు కత్తితో పొడిచినా దానికి ఏమీ కాదు నిప్పులు వేసిన ఆత్మకి ఏమి కాదు యేసు మరి నన్ను ఎలా శిక్షిస్తాడు ఏమి లేనప్పుడు ఈ నిప్పు భూ సంబంధమైన నిప్పు కాదు అది దానికి సంబంధించిన నిప్పు అది ఎక్కడుంది బైబుల్లో ఆత్మను కాల్చడానికి స్పెషల్ గా నిప్పు యేసు తయారు చేసిన బైబుల్ నుంచి ఒక వచనం చూపించు నాకు అగ్ని అంటే అదే తమ్ముడు నిప్పే అగ్ని అంటే నిప్పే కొత్తది ఏం కాదు కొత్త పదం సృష్టించింది అయితే కొత్త అగ్ని అనుకోవచ్చు లేదా స్పెషల్ గా ఆత్మల కోసం తయారు చేయబడిన అగ్ని అనే అలాంటి వాక్యం బైబుల్ నుంచి చూపించు నా పేరా గోపి బ్రాకెట్ లో యెహోవా అని పెట్టుకో బ్రాకెట్ లో యెహోవా నా పేరు యెహోవా గోపి అంటారు అందరు అన్న పేరు అన్న పేరు ప్రవీణ్ అన్న పేరు ప్రవీణ్ దేవుని చిత్తం అయితే మీ ఇద్దరు మాట్లాడి దేవుని గురించి తెలుసుకోవాలని ప్రభు మీ గురించి ప్రార్థన చేస్తా ప్రభు వాళ్ళని క్షమించని చేస్తాను అన్న మాట్లాడుతుంది మాట్లాడుతుంది మీకు తెలియకే మాట్లాడుతున్నారు అన్న గురించి ప్రభు గురించి అట్లా మాట్లాడుకుంటు ప్రభు గురించి అలా మాట్లాడు తప్పు అన్న ఆయన గొప్ప దేవుడు మాట్లాడకూడదు ఇప్పుడు
ఆయన ఆయనకి ఆయన ఎక్కడైనా దేవుడు అని నేను దేవుణ్ణి అని ఎక్కడైనా చెప్పుకుంటే ఆ వచనం చూపించు తమ్ముడు. సార్ నువ్వు చెప్పింది అన్ని నేను వదిలేసి యేసు నమ్ముతా నేను కూడా. ఆయన వచ్చేసి నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి, నేను నన్ను పూజించండి, వచ్చిన బైబిల్ అని చూపించు. గోపి గారు పెట్టేసి నేనా